Welcome back to my channel. Iroju manam garelu. Minapa garelu every time esukuntune untam kada. Avi crispy ga ravalante ela tayar cheyalo telusukundam. Chudandi friends, manaki 3 hours nanina minapappu ni water lekunda mixie jar lo vesukuni manam garelu ki mixie pattukovali. Mari palchiga gaakunda gattiga pattukovali mixie chesukovali. Chudandi friends, mixie pattukunna tarvata adi oka ginnelo vesukovali mixie pattukunna pindini. ఇది మనకి మరి గట్టిగానే ఉండకూడదు మరి మెత్తగానే ఉండకుండా ఇలా జారుడుగా ఇలా ఉంటే సరిపోతుంది ఇలా మిక్సీ చేసుకున్న పిండిలో మనకి టేస్టీకి సరిపడేంత salt కొద్దిగా జీలకర్ర జీలకర్ర వేసుకోవడం వల్ల గారెలు మంచి టేస్టీగా అనిపిస్తాయి చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసిన ఆనియన్ కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు క్రిస్పీగా రావడం కోసం ఎప్పుడైనా సరే గారెలు వేసుకున్నప్పుడు ఇవన్నీ కామన్ గా వేసుకుంటాం క్రిస్పీనెస్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కొద్దిగా కరాచీ రవ్వ యాడ్ చేసుకోవాలి బొంబాయి రవ్వ ఉంటుంది కదా అది మరి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం గారెలు వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకోవాలి స్టవ్ ని చేతిని చేతికి ఆయిల్ గాని లేదా వాటర్ లో గాని డిప్ చేసుకొని కొద్దిగా ఇలా గారెలాగా వేసేసుకోవాలి మనం కరాచీ రవ్వ వేసాం కాబట్టి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి గారెలు టేస్టీగా ఉంటాయి ఇది మిక్సీలో పిండే కానీ ఇలా వేసుకున్నప్పుడు కొద్దిగా వాటర్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వేసుకుంటే మెత్తగా వస్తాయి మరి పిండి గట్టిగా ఉన్న మిక్సీలో పట్టినప్పుడు గట్టిగా ఉంటాయి గారెలు లోపల గుళ్ళు ఉండవు ఇలా వేసుకోవడం వల్ల లోపల గుళ్ళ గుళ్ళగా వస్తాయి ఇలా మన కరాయికి సైజుని బట్టి ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి మొత్తం అన్ని గారెలు వేసుకున్నాక లో ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి మంట లో ఫ్లేమ్లో ఉంటే ఆయిల్ లాగేస్తుంది తప్ప మనకి సరిగా ఫ్రై అవ్వదు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి మొత్తం అన్ని వేసేసుకున్నాక అప్పుడే మనకి టూ సైడ్స్ బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యి టేస్టీగా ఉంటాయి కొంచెం సేపు ఆగిన తర్వాత టర్న్ చేసుకోవాలి ఒకే సైడ్ ఎక్కువసేపు ఉంచి ఫ్రై చేయకూడదు టర్న్ చేసుకోవాలి టూ సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీగా వడలు రెడీ అయిపోతాయి ఇవి మంచి కలర్ రావాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం స్టవ్ వచ్చేసి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్ నుంచి ఫుల్లోకి ఫుల్లో నుంచి స్లోలోకి అలా ఎందుకంటే ఆయిల్ బాగా వేడిగా ఉంటే పైన కలర్ వచ్చేస్తుంది లోపల ఉడకదు మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే లోపల ఉడుకుతుంది పైన ఫ్రై అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇవి గోల్డెన్ కలర్ వచ్చినాయి ఫ్రై అయిపోయింది యాక్చువల్లీ కరెంటు పోయింది బయట వర్షం పడుతుంది అందుకే వీడియో కొంచెం డల్గా ఉంది ఇవి తీసుకుని ఒక ప్లేట్లో వేసుకుందాం మిగిలిన పిండిని కూడా ఇలా వడల్లా వేసుకుని ఫ్రై చేసుకుందాం ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి చూడండి చాలా క్రిస్పీగా ఉంటాయి లోపల కూడా చాలా స్మూత్గా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలానే ఫ్రెండ్స్ మినపగారెలు క్రిస్పీగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి నా నోటిఫికేషన్స్ త్వరగా అందడం కోసం మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్